ఈరోజు మనం తెలుగు సినిమా ఎవరికి చెప్పదు గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో రాకేష్ వర్రే ఇంకా గార్కే నటించారు. రాకేష్ వర్రే హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాని ప్రొడ్యూస్ కూడా చేశాడు. ఇంకా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమా బేసికల్లీ ఒక క్యాస్ట్ సిస్టమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నా సరే వాళ్ళ క్యాస్ట్ వల్ల వాళ్ళ పెళ్లి జరగదని విడిపోతారు. ఆ తర్వాత హీరో మళ్ళీ హీరోయిన్ని ఎలా కలుస్తాడు, ఇంతకీ వీళ్ళిద్దరికీ పెళ్ళయిందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మనం ఎవరికి చెప్పొద్దు మూవీ నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాలో స్టోరీ చాలా నార్మల్గా తెలిసినట్టే ఉన్నా మనం చూసినప్పుడు మాత్రం ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కంపల్సరీ కలుగుతుంది. దానికి నాకు మెయిన్ అనిపించింది రీజన్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే ఈ సినిమాలోని యాక్టర్స్ లైక్ మెయిన్ హీరో హీరోయిన్ కానీ లేకపోతే మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కానీ మనం ముందెప్పుడు ఎలాంటి సినిమాల్లో చూడలేదు. అండ్ అందువల్ల మనకి అది ఆ క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ అవుతున్నట్టుగా నాకు అనిపించింది. అలాగే ఈ సినిమాలో లొకేషన్స్ కూడా ఫారెన్ లొకేషన్స్ పెట్టి సాంగ్స్ పెట్టి అర్థంబద్ధం లేని కామెడీ ట్రాక్స్ అవి ఏమీ ఉండవు సినిమాలో. సింపుల్ స్టోరీ లైన్తో ఎక్కడా డివియేట్ అవ్వకుండా సినిమా అంతా సాగుతుంటుంది. దానివల్లే మనం ఎక్కడా ఫోకస్ మిస్ అవ్వకుండా, సినిమా ఎప్పుడైపోతుందిరా బాబు అనే ఫీలింగ్ లేకుండా సినిమా అంతా హ్యాపీగా చూసేస్తాం. అలానే సినిమాలో హ్యూమర్ ఎంటర్టైన్మెంట్ లేదని నేను అన్నాను. అక్కడక్కడ ఉన్నాయి, ఎంత కావాలో అంతే ఉంది, ఏది ఎక్స్ట్రాగా లేదు. మేబీ ఎక్స్ట్రాగా లేకపోవడం ఈ సినిమాకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమాలో పాటలు కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్గా ఉంది. ఒక చిన్న బడ్జెట్ సినిమాని కూడా ఇంత అర్థవంతంగా చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో టెక్నికాలిటీస్ని ఎక్కడ తగ్గకుండా చాలా మంచి అవుట్పుట్ని ఇచ్చారు ఈ సినిమాలో. ఈ సినిమా మీకు ఓన్లీ స్టార్స్ కోసం చూసే సినిమాలను అయితే కాదు, ఒక మంచి యాక్టింగ్ అండ్ కాస్త డిఫరెంట్ తెలుగు మూవీ. హీరోయిన్ హీరోయిన్ మంచి పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. ఎస్పెషలీ ఈ సినిమాలో హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసి సినిమాకి పెద్ద పాజిటివ్ పాయింట్గా నిలుస్తుంది. తప్పనిసరిగా చూడండి.